ఏంది కొన్ని సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్ కావడంలే, ఎందుకు కావడంలే, ఎక్కడుంది రూల్? పై నుంచి ఏమన్నా రూల్ వచ్చిందా? లేదు. ఈ ఆడి నంబర్ ఇచ్చినాడు, ఇవి సర్వీస్ ఇవి రిజిస్ట్రేషన్ కాకూడదు అని. ఏమరా ఎందుకు రా అంటే ఎకరాకు ఇది ఇయ్యాలంట, మాకు ఎకరాకు ఇది ఇయ్యాల కాదా, ఎకరాకు 3 లక్షలు ఇవ్వాలంట. వాడు మిగిలించుకొని సత్యం ఏమో చెడే భూమి అమ్ముకుంటే ఎందుకు రిజిస్ట్రేషన్ కాదు? ఇక్కడ అన్ని ఫ్లాట్లు వేసినారు కదమ్మా, ఇలాలు ఇలాలు కడతారు కదా, దాంట్లో ఒక్కొరికి 3 లక్షలు, ఎకరాకు 3 లక్షలు అంటే 10 ఎకరాలు ఉంటే ఎంతరా? 30 లక్షలు. డబ్బులు సగటు రిజిస్ట్రేషన్ కావంట. వీళ్ళకే వీళ్ళు భయపడతారు, ఎక్కడ రూలు లేదు. రేపు లేదు మర్నాడు అడిగినాడు సార్, మర్నాడు వచ్చి ఇడే కూర్చొని రిజిస్టర్ అవుతాయి. ఎందుకు చూస్తాం, ఎవరొద్దంటారో చూద్దాం. ఏంటా బీదలు రక్తం తాకుతున్నారా? బాగాలేదు పరిస్థితి చెప్పండి, కలెక్టర్ చెప్పండి. కలెక్టర్ ఇచ్చింది ఇక్కడ, లేకపోతే వాళ్ళ రెవెన్యూ సంబంధం నుంచి ఏమైనా వచ్చింది, రిజిస్ట్రేషన్ కమిషనర్ ఏమైనా ఇచ్చినాడా? లేదు. ఇవ్వలేదు, నాశనం అయిపోతుంది, ట్రస్ట్ పడింది. అయినా కానీ మీరు ఎంత సంతోషం, మీ అమ్మ ఒడి ఆ ఒడి ఈ ఒడి వచ్చి ప్రమాణం ఉండాలండి. నేను బాగా మందు కొడతాడా? దానికి అయిపోతుంది, మేల్కోండి, నాశనం అయిపోతారు.